హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు బై మౌనిక. ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్ చాట్ రెసిపీని చూపించబోతున్నాను. ఒక్కొక్కసారి ఫుడ్ తినాలనిపించదు, సో ఆ టైంలో ఈ రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా ఆకలి వేసి మంచి ఫుడ్ని తీసుకుంటారు. సో ఇంత హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా. నేను సింపుల్గా 2 వేరియేషన్స్ని చూపిస్తాను. ఒక మీడియం సైజ్ జామకాయని తీసుకోవాలి. జామకాయ తినడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. మెన్స్ట్రువల్ టైంలో అమ్మాయిలు కడుపు నొప్పితో చాలా బాధపడతారు కదా, ఇది తినటం వల్ల అలా వచ్చే పెయిన్స్ అన్నీ కూడా మట్మాయమైపోతాయి. అండ్ అలాగే వెయిట్ని కూడా బాగా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఒక జామకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే జామకాయ పైన ఉన్న స్కిన్ని తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేయాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాల్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ ఉండాలి అనుకుంటే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు తినాలి అనిపిస్తే ఈ విధంగా ట్రై చేసి ఇలా తినేసేయండి. మీకు ఇంకొక వేరియేషన్ చూపిస్తాను. దీనికోసం టమాటో సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కావాలి. మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆ జామకాయ మిశ్రమంలో 1 స్పూన్ టమాటో సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మస్టర్డ్ సాస్ ఉంటే అది కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. మనం యాడ్ చేసిన సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి, గోవా చాట్ రెడీ అయిపోయింది. హెల్తీ జామకాయ రెసిపీని 2 వేరియేషన్స్లో చూపించాను కదా. సో మీ ఇంట్లో కనుక జామకాయ ఉంటే ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో షేర్ చేయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.